పేదింటి ఆడకూతుర వివాహానికి పుస్తే మట్టలు అందించి అండగా నిలిచారు మెదక్ జిల్లా రామేపేటకు చెందిన సోషల్ వర్కర్ ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మి దంపతులు. ఈ రోజు వరకు 81 మంది ఆడకూతుళ్లకు వివాహాలకు పుస్తే మట్టలు అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రామేపేట మండలంలో ఇకపై ఏ పేదింటి ఆడకూతురు వివాహానికైనా తాను పుస్తే మట్టలు అందిస్తానని అవసరం ఉన్న వారు తనను సంప్రదించాలని ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నేడు బీసీ కాలనీకి చెందిన తల్లిదండ్రులు లేని నిరుపేద ఆడకూతురు భవాని పెళ్లికి పుస్తే మట్టలను ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో రామేంపేటకు చెందిన కల్వకుంట్ల రవీందర్ రెడ్డి, దేవును సర్వయ్య, సామల మల్లేశం, పోచమల కిషన్, పోచమల స్వామి, మేఘల యాదగిరి, దాఖీ రాజవ్ తదితరులు పాల్గొన్నారు. మన మిత్రుడు అన్న ఎర్రం ఆంజనేయులు గారు ఈరోజు బీసీ కాలనీలో జరుగుతున్నటువంటి పేదింటి బిడ్డ భవాని పెళ్లికి పుస్తే మట్టలు బహుకరించడం జరిగింది. ఆయనకు మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకోటి విషయం ఏంటంటే, అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఆయన విశాల దృక్పథంతో ముందుకు రావడం అందరం అభినందించదగ్గ విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఆ భగవంతుడు అన్నకు మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయడానికి ఆరోగ్యం ప్రసాదించాలే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆంజనేయులన్న ఇప్పటి వరకు చాలామందికి పేదింటి ఆడపడుచులకు పుస్తే మట్టలు బహుకరించడం జరిగింది. ఈ అమ్మాయికి ఇవ్వడంతో దాదాపుగా 81 పూర్తి చేసుకున్నాడు. ఇదే విధంగా ముందుకు పోతూ ఆయన 100, 200, 500 కానీ పూర్తి చేసుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంజనేయులన్నకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటికీ 81 అయినాయి ఈ రోజు వరకు. ఇవాళ కార్యక్రమం ఎలా ఎల్లరికి 81 అయింది బీసీ కాలిలో. ఎవరు కానీ వాళ్ళన్న గరీబ్ వాళ్ళు లేని వాళ్ళు ఉంటే కూడా నా సహకారం కూడా ఇప్పటికి కూడా చేయగలుగుతానండి. నేను చెప్తే నేను వాళ్ళు సంప్రదించిన ఎన్నైనా కానీ ఇయ్యగలను. ఇవాళ వరకు 81 అయినాయి పుస్తే మట్టలో. వాళ్ళైన రామాయపేట మండల్లో, మన రామాయపేట మండల్లో కూడా ఎవరు కానీ లేని వాళ్ళకు, ఆడవిళ్ళకు ఆడపిల్లలకు దానం చేయగలరు.